వాస్తవంగా ఆధార్ని ఓటర్కి అనుసంధానం అనేటువంటి దానికి అడుపడడానికి స్వయంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పక్షం అవకతవకలకు పాల్పడుతోంది దొంగ ఓట్లు వేయించుకుంటోంది కాబట్టి దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే ఆధార్తో అనుసంధానం చేయమని విపక్షాలు అడగాలి అలా కాకుండా ప్రభుత్వమే అలా పెడితే వద్దని గొడవ చేయడం పార్లమెంట్లో రచ్చ చేయడం అన్నటువంటిది భారతదేశంలోనే జరిగింది ఇది ఒక విచిత్రమైనటువంటి ప్రజాస్వామ్య రివర్స్ సూత్రం అనుకుంటా విపక్షం చేయాల్సిన పని విపక్షం అడగాల్సిన దాన్ని అధికార పక్షం చేస్తుంటే అధికార పక్షం ఆపాల్సిన దాన్ని విపక్షాలు ఆపుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ రివర్స్ గేమ్ నడుస్తుంది యాక్చువల్గా ఈ ఆధార్ అనుసంధానం లేకముందు రేషన్ కార్డుల పేరుతో చూసుకుంటే విపరీతమైన దోపిడీ జరిగింది బోగస్ రేషన్ కార్డులు కావచ్చు వీటన్నిటి ద్వారా చూస్తే ఆధార్తో లింకప్ తర్వాత బోగ నాలుగు కోట్ల జనాభా ఉన్న ఒక్క తెలంగాణలోనే నలభై లక్షల బోగస్ కార్డులు బయటపడ్డాయి అంటే అంటే సరే నలభై లక్షల దాకా తేడా వచ్చినాయి అని చెప్తూ ఉంటారు అట్లాగే ఓవరాల్గా చూసుకుంటే ఈ ఆదాయ వనరుల పరంగా అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయల తేడా వచ్చింది ఈ ఆధార్ అనుసంధానం తర్వాత వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి బోగస్సు ఏర్వేయడం వల్ల గతంలో వంద రూపాయలు కేంద్రం నుండి పంపిస్తే ఇక్కడికి పది రూపాయలే చేతికి వస్తుంది అన్నటువంటిది స్వయంగా రాజీవ్ గాంధీ చెప్పినటువంటిది నిజంగా అక్కడి నుంచి డబ్బులు వస్తే రాష్ట్రం కొంతమింగి జిల్లాకి ఇస్తే జిల్లా కొంతమింగి మండలానికి ఇస్తే మండలంలో కొంతమింగి గ్రామానికి ఇస్తే గ్రామంలో కొంత మింగితే చివరికి అక్కడ వచ్చేటువంటిది మన పేర్లు మాత్రం వాళ్ళ దగ్గర ఉంటే మనకు వచ్చేది మాత్రం ఏముండదు మధ్యలో ఇడు తినేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు తిన్నారని ఇళ్ళు వీడు తిన్నారని ఆళ్ళు తలా పాతికి పాతికి చేసుకుంటే చివరికి మనకు పది మందికి కూడా వచ్చేది కాదు ఇప్పుడైతే అన్ని సంక్షేమ పథకాలు స్ట్రీమ్లో ఏం చేసి గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తూ ఉన్నప్పుడు ఈ దొంగ బోగస్ ఇవన్నీ తేలిపోతూ ఉన్నటువంటి నేపథ్యం రెండవది ఆధార్ అనుసంధానం చేయడం వల్ల బ్యాంక్ అకౌంట్లకు అదొక కంట్రోలింగ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చింది ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానాన్ని నడవనిస్తారా లేదా మళ్ళీ న్యాయస్థానాల ద్వారా అడ్డుపడతారా చూడాల్సి ఉంది